ఎల్బీ నగర్ వనస్థాలిపురంలో కలాం విజన్ సెంటర్ను ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈఓ జ్యోతిరెడ్డి మాట్లాడుతూ, అబ్దుల్ కలాం లాంటి మహనీయుని పేరుపై ఈ సొల్యూషన్ ఏర్పాటు చేయడం, ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శకంగా మారడం ఆదర్శప్రాయమైన కొనియాడారు. ఈ కార్యక్రమంలో విజయ్ కలాం, సుధీర్ రాజు, రవిరాజు, మధు, భాస్కర్, శివప్రసాద్ ఇరు రాష్ట్రాల డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Past 6-7 years and sponsoring 10,000 rupees for who is passing with the 10x10 GPA. అండ్ ఆ స్ఫూర్తి కలాం గారి త్రూవే నాకు వచ్చింది. కలాం గారితో కలిసి, కలాం గారి కోసం, కలాం గారి ఆశయాల కోసం లీడ్ ఇండియా 2020 కోఆర్డినేటర్గా మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అప్పుడు కలాం గారిని 3-4 సార్లు కలిసినప్పుడు కలిగినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉన్నదో అది నిమిషంగా గుర్తుకొస్తుంది. దాంట్లో భాగంగానే దాదాపు ఇప్పుడు మన ఇండియా మొత్తంలో చాలా కార్యక్రమాలు చేసి స్ఫూర్తినింపడానికి దాదాపు ఒక 18 లక్షల మంది పిల్లల్ని నేను రీచ్ అయినా. ఇది డెఫినెట్గా ఈ గొప్పతనం అంతా కూడా కలాం గారి అంత గొప్ప వ్యక్తి స్ఫూర్తి కోసం, అంత గొప్ప వ్యక్తి ఆశయాలను మనం జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఓపెన్ చేసినటువంటి ఈ వైబ్రెంట్స్ కలాం గారి ఆఫీసు తప్పకుండా ఎన్ని వేల మందికి, లక్షల మందికి స్ఫూర్తినిస్తుందని, ఎంతోమంది పేద పిల్లలకు ఆశయాలను చేరుకోవడానికి ఆశ్రమం ఇస్తుందని ఇక్కడ ఇప్పుడు తను విజయ్ గారు చెప్పారు. చాలా ఇక్కడ ఒక అబ్బాయి గోల్డ్ మెడల్ వచ్చింది, మరి ఇంకా ఒక అబ్బాయి బెస్ట్ సింగర్ అయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా చాలా యువశక్తితోని, చాలా ఎంతుజియాజంతోని చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తున్నది. డెఫినెట్గా మనందరం కలిసి అతని స్ఫూర్తిని, అతని ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని మరి ఆఫీస్ ఓపెనింగ్ చేయడానికి నన్ను గెస్ట్గా పిలిచినందుకు, ఇక్కడ పనిచేసే యువత అందరికీ కూడా పేరు పేరున విజయ్, శివ, మరి రఘు గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కోఆర్డినేటర్ పేర్లు నాకు నోటీస్ లేవమ్మా ఏమనుకోవద్దు. సో పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే పొద్దున్నే 8 గంటలకు వచ్చి ఇంత పెద్ద స్థాయిలో ఏర్పాటు చేసి దీనికి ఫండింగ్ ఉన్నది, ఇదంతా కూడా మనం అక్కడక్కడ అడుక్కోవచ్చిన పైసలే కదా. సో డొనేషన్స్ తీసుకొచ్చి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేసే మీ సమయానికి మీకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.